అంతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ జలగం తిరుపతిరావు గారు, అంచల్ హాస్పిటల్ నిజామాబాద్ సీనియర్ ఫిజిషియన్స్. ముందుగా డాక్టర్ జలగం తిరుపతిరావు గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. నమస్తే అండి. సార్, ఒబెసిటీ అంటే స్థూలకాయం అంటే ఏంటి అసలు? ఒబెసిటీ స్థూలకాయం అంటే మనము సాధారణంగా ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని అధిక బరువు లేదా స్థూలకాయం లేదా ఒబెసిటీ అంటాం అన్నమాట. అయితే చాలా మందిలో ఉన్న అపోహ అంటే ఈ అధిక బరువు అనేది ఒక వ్యాధ్యం కాదు, నార్మల్గా కాస్త కొంచెం ఎక్కువగా తినడం వల్లనో వ్యాయామం సరిగ్గా చేయకపోవడంలో పెరిగిన బరువు మాత్రమే అని అనుకుంటారన్నమాట. కానీ పరిశోధనలో తేలింది ఏంటంటే ఈ ఒబెసిటీ కానీ ఈ స్థూలకాయం ఏదైతే ఉందో ఇది కూడా ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనివల్ల కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది చిన్నప్పుడే చూసుకున్నట్టయితే వాళ్ళు స్థూలకాయంగా కనబడతారు, పెద్దాక మళ్ళీ వాళ్ళు అధిక బరువుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏమో టీనేజీ వరకు చాలా సన్నగా ఉంటారు, తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి దాటిన తర్వాత సడన్గా బాగా లావెక్కుతారు. అంటే ఈ అధిక బరువు అంటే మనం సాధారణంగా ఉండే బరువు కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని మనం స్థూలకాయం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 165 సెంటీమీటర్లు ఉన్నాడు అనుకోండి. 165 సెంటీమీటర్లు అంటే అతను ఉండాల్సిన బరువు మామూలుగా సాధారణంగా కరెక్ట్ బరువు అంటే ఎంత అంటే ఆ 165లోంచి 100 కనుక తీసేస్తే 65 వస్తుంది. అట్లీస్ట్ 65 కేజీలు ఉండాలి. ఇంకా యాక్చువల్లీ ఐడియల్ వెయిట్ అంటారనమాట. ఐడియల్ వెయిట్ అంటే యాక్చువల్ కరెక్ట్గా ఉండాల్సిన బరువు, దాంట్లోంచి ఇంకా 6 కేజీలు తగ్గించాలి. అంటే 65 - 6 59 కేజీలు. అంటే 165 సెంటీమీటర్ల పొడవు ఉన్న వ్యక్తి అతను 59 కేజీలు మాత్రమే ఉండాలి. కానీ మనం ఈరోజు చూస్తే ఆ హైట్ ఉన్న వాళ్ళు 70 కేజీలు 80 కేజీలు 90 కేజీలు కొంతమంది సెంచరీ కూడా సాధిస్తున్నారు. సెంచరీ దాటేసి కూడా 110-120 కేజీలు అంతకంటే కంటే కూడా పైకి కూడా బరువు పెరిగిపోతూ ఉన్నారు. సో దీన్నే మనము అధిక బరువు లేదా స్థూలకాయం అంటాం. సో మరి స్థూలకాయం రావడానికి చాలా మంది అంటుంటారు అధికంగా తినకపోయినా కూడా ఒబెసిటీ వస్తుంది, లేదా ఎక్కువ మటుకు ఫ్యాటీ ఫుడ్స్ సరిగ్గా టైంకి ఫుడ్ తినక బయట ఫుడ్ అలవాటు పడడంతో వస్తుంది అని అంటున్నారు. మరి యాజ్ అ ఫిజిషియన్ దీనికి గల నిజమైన కారణం ఏంటి? అంటే అధిక బరువు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే మనకు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక సరైన పద్ధతిలో అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆహారం ఎలా తినాలి అనేది మనకు ఎవరు చెప్పలేదండి. ఎందుకంటే ఏది పడితే అది తినడం అనేది మనకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు చిన్నప్పుడు చెప్తుండేవాళ్ళు అంటే మా నానమ్మ వాళ్ళు కానీ మా తాత వాళ్ళు కానీ, అప్పుడు దాదాపుగా ప్రతిరోజు వాళ్ళు ఏ జొన్న గట్కనో తర్వాత గోధుమ గట్కనో ఇలాంటివి, లేకపోతే జొన్నలతోనే అన్నంలాగా వండుకొని తినడము, తర్వాత తైదంబలి కానీ ఇట్లాంటివి మేము చేసేవాళ్ళము. ఎప్పుడో పండగ వస్తే ఈ బియ్యాన్ని తీసుకొచ్చేసి అన్నం వండి తినేవాళ్ళము. అది ప్రత్యేకంగా కొంతమందికి అన్నం పెట్టే పరిస్థితి ఉండేదని అప్పట్లో చెప్పేది. తర్వాత అప్పుడు మనకు ఈ గిర్నీళ్ళు ఇట్లాంటివి ఏం లేవు కాబట్టి వడ్లనే దంచుకొని ఇళ్లలో ఇలా మనకు ఉంటుండే ఇట్లా అవి పెట్టేసేసి మనం రోకలి బండతో దంచినట్టయితే దంపుడు బియ్యం అయ్యేవి. అప్పుడు వాటిని తినడం వల్ల కొంచెం ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు. తర్వాత పని కూడా అప్పుడు అట్లనే ఉంటుండే, ఎటన్నా వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి, ఏ చేయాలన్నా మనము ఖచ్చితంగా పని చేస్తేనే మనకు తినగలుగుతాం. అప్పుడు దానివల్ల అప్పుడు తినేది పని కూడా చేసేది ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే టీవీ చూస్తూ కూర్చోవడము, ఇంటర్నెట్ పైన గంటలు కూర్చోవడము, మళ్ళీ మనం ఉదయాన్నే లేచినామంటే టిఫిన్ చేసేసి ఇప్పుడు టీచర్స్ అయితే స్కూల్కి వెళ్ళడము, 4 గంటల వరకు అక్కడ ఉండడము, మళ్ళీ ఇంటికి రావడము, మళ్ళీ పిల్లలను చూసుకోవడము, తర్వాత మళ్ళీ డిన్నర్ చేయడం, పడుకోవడం, మళ్ళీ లేడం, పరిగెత్తడం. అంటే ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది. అంటే ఎవరైనా ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత నాన్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరి పని అని ఏమైందంటే శారీరక వ్యాయామం అనేది తగ్గిపోయింది. ఆహారం అనేది ఏది పడితే అది తినేసేయడం. అంటే ఇప్పుడు 3 పూటలు అన్నం తినేవాళ్ళు ఉన్నారు రైస్ని, అంటే పాలిష్డ్ రైస్ 3 పూటలు అన్నం తినేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ 2 పూటలు అన్నం తిన్నా ఒక పూట ఏదో టిఫిన్ తిన్నా అది కూడా ఎక్కువ మోతాదులో తినడం. తర్వాత మీరు అన్నట్టు ఫ్యాట్ ఫుడ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ ఎక్కువగా ఫ్రై చేసిన ఐటమ్స్ అంటే చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ, తర్వాత వెజిటబుల్స్ అంటే కేవలం వెజిటేరియన్స్ అయినా ఈ స్వీట్స్ ఎక్కువ తినడం కానీ,
ఆ తర్వాత నెయ్యితో చేసినవి ఎక్కువ పదార్థాలు. సో అలా ఎక్కువగా తినడం వల్ల దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అయితే యాక్చువల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 కేజీలు ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి. 60 కేజీలు ఉన్న వ్యక్తి అతను ఏ పని అంటే ఏ పని చేయడం, ద సేమ్ సెడెంటరీ వర్క్ అంటాం, అంటే అలా ఆఫీస్కి వెళ్ళడం రావడం, లేకపోతే అంటే ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా చేసే పని అన్నమాట. సో ఈ వీళ్ళను ఏమంటారంటే సెడెంటరీ వర్కర్స్ అంటారు, అంటే శారీరకంగా ఎలాంటి శ్రమ ఉండదు, కూర్చొని పని చేయడం. సో వీళ్ళు 60 కేజీల వ్యక్తి 60 x 20 అంటే 1200 కిలో క్యాలరీస్ మాత్రమే ప్రతిరోజు తినాలండి, అంటే 20 కిలో క్యాలరీలు వరకు తినొచ్చు. కొంచెం ఒక మాధ్యరకంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, అంటే కొంత శారీరక శ్రమ, ఒక గంటన్నర కంటే ఎక్కువ శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది, కొంతవరకు మళ్ళీ కూర్చొనే ఉంటారు. వీళ్ళు 20 ఇప్పుడు ముగ్గురు 60 కేజీల వ్యక్తులు బాగా వర్క్ చేసే అతను హమాలి, ఒక మధ్యరకంగా వర్క్ చేసే వాళ్ళు, ఒక అటెండర్ అట్లాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత ఆఫీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుంటే ఆఫీస్ వర్క్ చేసే సెడెంటరీ వాళ్ళేమో 60 x 20 తినాలి. ఇతను 60 కేజీలు అనుకోండి, 60 x 20 తినాలి మధ్య రకమైన. ఈ హమాలి లాంటి వర్కర్ ఏమో 60 x 30 అంటే అతను 1800 కిలో క్యాలరీలు తింటే ఈ మధ్యలో అతను 1500 కిలో క్యాలరీలు తినాలి. ఈ మామూలు అసలు ఏం పని అంటే శారీరక శ్రమ లేని వాళ్ళు 1200 కిలో క్యాలరీస్ తినాలి. కానీ మనము ఈ ఎలాంటి ఈ సెడెంటరీ వర్క్ అతనే 1200 తినాల్సిన చోట దాదాపుగా 2000 కిలో క్యాలరీస్ తింటున్నారండి. ఎందుకంటే ఉదయం పూట టిఫిన్ ఇప్పుడు మనం తీసుకుంటే ఒక టీ తాగుతామండి, టీలో 100 కిలో క్యాలరీలు ఉంటాయి. రోజుకు ఒక 3 తాగారంటే 300 క్యాలరీలు అవే. ఒక 2 దోశలు తిన్నారనుకోండి, 150 కిలోలు అదొక 300 అయిపోతుంది. మళ్ళీ చట్నీ ఉంటుంది, దాంతోపాటు మళ్ళీ మధ్యాహ్నము లంచ్ టైంలో మనం అన్నాన్ని ఒక 2 సార్లు 3 సార్లు 4 సార్లు అట్లా పెట్టుకొని తినడం వల్ల, ఎందుకంటే ఒకసారికి అయిపోదు. సో మొదటిసారి ఒకసారి కర్రీతో అవుతుంది, తర్వాత సాంబార్ అవుతుంది, లేకపోతే చారు ఉంటుంది, లేకపోతే పెరుగు ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే దాదాపుగా 1000 కేలరీలు మధ్యాహ్నం అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం స్నాక్స్ బజ్జీలో మిర్చిలో లేకపోతే ఇంకేదైనా స్నాక్స్ లేకపోతే బ్రెడ్ బిస్కెట్స్ అలా, తర్వాత మళ్ళీ రాత్రికి మళ్ళీ డిన్నర్లో మళ్ళీ అన్నం తినే వాళ్ళ పరిస్థితి ఏంటి, మళ్ళీ ఒక 800 x 1000 కేలరీలు. అంటే 1200 తినాల్సిన చోట మనం ఎంత తింటున్నామండి, 2000 కేలరీల పైన తింటున్నాం. సో దానివల్ల బరువు అనేది అమాంతము ఏమవుతుంది, మనకి ఎంత అవసరమో అంత శరీరం ఉపయోగించుకొని మిగతాదంతా ఫ్యాట్ రూపంలో డిపాజిట్ చేసేస్తుంది. ఎక్కడ ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవుతుంది, మనకు ఎక్కువగా ఈ ఇండియన్స్కి ఈ ఉదరం భాగంలో అంటే పొట్ట భాగంలో ఫ్యాట్ డిపాజిట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. మెల్లిమెల్లిగా బటక్స్ పైన, ఆ తర్వాత ఇంకా కాళ్ళల్లో చేతుల్లో ఈ ఈ భాగంలో కూడా మొత్తం అంతా ఫ్యాట్ వచ్చేస్తుంది. దానివల్ల సో అధిక బరువు చాలా, ఎందుకంటే ఇంకా ఒళ్ళు బాగా చేసినట్టుగా మనకు తెలిసిపోతుంది. అంటే మనము తినాల్సిన ఆహారం కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల హమాలీలు కూడా ఏమనుకుంటారంటే, అమ్మ నేను ఇంత పని చేస్తున్నాను కదా, వాళ్ళు చేస్తున్న పని కంటే 3 తింటారు. సో వాళ్ళు కూడా అలానే లావు అయిపోతున్నారు. సో ఈ విధంగా ఈ అధిక బరువు పెరగడానికి, తర్వాత ఒత్తిడి టెన్షన్స్ కూడా ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళు బాగా టెన్షన్స్ ఉన్న టైంలో ఆ టెన్షన్లోనే ఆ ఆలోచిస్తూనే తినేస్తూ ఉంటారు. ఎంత తింటున్నారు అనేది వాళ్ళకి తెలియదు. సో ఆ టెన్షన్లో తినేస్తూనే ఉంటారు అనమాట. ఒత్తిడి టెన్షన్ ఉన్న వాళ్ళు కూడా చాలా, అందుకే సైకియాట్రిక్ పేషెంట్లు కూడా చాలా లావ్ అయిపోతారు. అదేవిధంగా డిప్రెషన్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ తినేస్తారు, తెలియకుండానే ఆ డిప్రెషన్లో వాళ్ళు తినేస్తూ ఉంటారు. అంటే ఒత్తిడి టెన్షన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, తర్వాత అధికంగా పని ఒత్తిడి ఉన్న వాళ్ళు ఎవరైనా, దీనివల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా అంటే ఒత్తిడి టెన్షన్స్ కానీ, ఎక్కువ క్యాలరీస్ తినడం వల్ల కానీ, తర్వాత సరైన వ్యాయామం లేకపోవడం వల్ల, ఈ రోజులు ఏం జరుగుతుంది, పలానా చోట ఇప్పుడు ఏదైనా బిల్ కట్టాలి అని అంటే ఆన్లైన్లో అయిపోతుంది, ఏదైనా బ్యాంక్కి వెళ్ళాలన్నా ఆన్లైన్లో అయిపోతుంది, అట్లీస్ట్ పక్కింటికి వెళ్ళాలన్నా ఇంటి నుంచి అక్కడి వరకు బైక్ తీసుకెళ్ళాలి. సో ఎటు వెళ్ళాలన్నా కూడా కంపల్సరీ, అంటే నడక అనేది లేదు. తర్వాత బైక్ కల్చర్ అనేది ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా వచ్చేసింది, ఇంటర్మీడియట్ పిల్లల్లో వచ్చేసింది డిగ్రీలో. సో అప్పుడు ఎలా ఉంటుండే, సైకిల్ ఎక్కువ వాడేవాళ్ళం, ఇప్పుడు సైకిల్ వాడకం తగ్గిపోయింది. సైకిల్ అంటే ఇప్పుడు నామోషి. సో సైకిల్ వాడడానికి ఎవరు ఇష్టపడడం లేదు. తర్వాత ఈ వ్యాయామం అనేది, ఎప్పుడో నాకు జాబ్ వచ్చేసి సెటిల్ అయిన తర్వాత నేను వ్యాయామం చేయాలి, ఈ ఏజ్ నుంచే నాకు అవసరం లేదు అని చాలా మందిలో అపోహ అనమాట. ఇంటర్మీడియట్ నుంచి ఎవరైనా తన గ్రౌండ్లో కనిపించినా, అయ్యో నీకు ఇప్పుడెందుకు ఎక్సర్సైజ్, ఏ మళ్ళీ రావచ్చు మెల్లగా జాబ్ వచ్చిన తర్వాత, అన్ని సెటిల్ అయిన తర్వాత, పిల్లలు అంత అయిపోయి అంత అయిన తర్వాత. సో అలా అంటే మనకు ఎప్పుడు ఏజ్ అనేది ఏం లేదండి,
అసలు చిన్నప్పటి నుంచి. తర్వాత అప్పుడు ఇప్పుడు ఈవెన్ మేము చిన్న ఉన్నప్పుడైనా ఆ శిర్రగోలు ఆడము, లేకపోతే తొక్కుడు బిల్లు ఆడము, తర్వాత ఇట్లా సీక్ దిగడం అని, సో డిఫరెంట్ డిఫరెంట్ ఆటలన్నీ అవుట్డోర్లో ఆడేవాళ్ళం మేము. అంతా కబడ్డీ ఆడము, ఖోఖో ఆడము, అలా ఆడేవాళ్ళం. ఇప్పుడంతా ఏమైంది, ఫోన్ పట్టేసుకుంటున్నారు, ఆండ్రాయిడ్ ఫోన్స్, చిన్న చిన్న పిల్లలు. అసలు మా పిల్ల మా అబ్బాయి ఉన్నాడు 5 ఏళ్ళ అబ్బాయి, అంతే టగటగ అన్ని అసలు అది ఏమంటారు, వీడియో గేమ్స్ డౌన్లోడ్ చేస్తాడు, కార్ రేసింగ్ అంటాడు, బైక్ రేస్ అంటాడు, ఏదో ఏదేదో అంటే. అసలు అప్పట్లో మాకు, నేను MBBS వరకు కూడా నాకు అసలు ఫోన్ అంటే తెలియదు. అంటే MBBSలో ఫస్ట్ టైం ఫోన్ కొనుక్కున్నాం మేము. అంతకుముందు ఫోన్ మనం అంటే అప్పుడంటే లేదు ఫోన్ కల్చరు. బట్ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే, చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు వీడియో గేమ్ డౌన్లోడ్ చేసి వీడియో ఆడుతున్నారు. అంటే బయటకు వెళ్ళి ఆడుకో అంటే అసలు వెళ్ళడం లేదు బయటకు వెళ్ళే పిల్లలు. సో ఈ విధమైన అంటే శారీరక వ్యాయామం తగ్గిపోయి అధిక ఆహారం తీసుకోవడం వల్ల, ఎందుకంటే ఎవరికి ఒక ఎడ్యుకేషన్ అనేది లేదు, ఎంత ఫుడ్ తినాలి, ఎలా తినాలి, ఏది తినకూడదు, ఏది తినాలి అనేది మనకి ఎవరూ చెప్పడం లేదు. సో అందువల్లనే ఏది పడితే అది తినేస్తున్నాం, అధిక బరువు పెరుగుతున్నాం. సో దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సో మరి స్థూలకాయం వల్ల ఎలాంటి ఇబ్బందులకి మనం పాల్పడుతుంటాం? ఇది చాలా మంచి ప్రశ్న అండి. స్థూలకాయం వల్ల కలిగే ఇబ్బందులు చాలా మందికి తెలియదండి. స్థూలకాయం వల్ల ఏమవుతుందంటే అధికంగా కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది. గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది HDL, అది తగ్గిపోతుందండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది, LDL కొలెస్ట్రాల్ అంటాం, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అదేవిధంగా ట్రైగ్లిసరైడ్స్ కూడా పెరిగిపోతాయి, గ్లూకోజ్ లెవెల్ కూడా పెరిగిపోతుంది అమాంతంగా, తర్వాత BP కూడా పెరిగిపోతుందండి స్థూలకాయం వల్ల. దీనినే మెటబలిక్ సిండ్రోమ్ అంటారు. మెటబలిక్ సిండ్రోమ్ అంటే మన శరీరంలో జరిగే జీవక్రియలు ఏవైతే ఉన్నాయో లోపం, దాన్ని మెటబలిక్ సిండ్రోమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నత దేశాలు ఎన్నో ఉన్నాయి, రష్యా కావచ్చు, అమెరికా కానీ, బ్రిటన్ కానీ, ఏవైనా ఏదైనా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు రష్యా మొత్తం విచ్ఛిన్నం అయిపోయి ఎన్నోగా విడిపోయింది మొత్తం రష్యా ఆర్థిక మాంద్యం రావడం వల్ల. అదేవిధంగా ఒక శరీరంలో కూడా ఎన్నో రకాలైన జీవక్రియలు ఉంటాయి. ఈ జీవక్రియలు ఈ అధిక బరువు వల్ల, ఆర్థిక మాంద్యం ఎలా అనేది ఉందో, ఈ అధిక బరువు మాంద్యం అనేది రావడం వల్ల జీవక్రియలలో లోపం వచ్చేస్తుంది మొత్తం. అంటే సరిగా జీర్ణక్రియ జరగకపోవడం, జీర్ణక్రియ జరిగిన తర్వాత కూడా సరిగా అబ్సార్ప్షన్ కాకపోవడం, అది సరిగా ఉపయోగపడకపోవడం, మన జరిగే అంటే ప్రతి కణంలో ఉండే మైటోకాండ్రియల్ లెవెల్లో కూడా సరైన సమతుల్యత లేకపోవడం వల్ల జీవక్రియలలో లోపం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకు ఈ గ్లూకోజ్ను మెయింటైన్ చేసే కెపాసిటీ బాడీకి తగ్గిపోవడం వల్ల గ్లూకోజ్ అమాంతం పెరిగిపోతుంది. గ్లూకోజ్ పెరిగిపోవడం అంటే ఏంటండి, షుగర్ పెరిగిపోవడం. షుగర్ అంటే అదే డయాబెటీస్, మధుమేహానికి దారితీస్తుంది. అదేవిధంగా ఈ ఒత్తిడి, టెన్షన్స్ అనేది పెరిగిపోవడం వల్ల, ఈ అధిక బరువు వల్ల వాళ్ళలో BP అనేది పెరుగుతుంది. 120/80 ఉండాల్సిన చోట ఈ 140 or 150 వరకు BP పెరిగిపోతుంది. సో దానివల్ల BP అంటే ఏంటండి, ఇంకా అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్ అంటాం వచ్చేస్తుంది. తర్వాత కొలెస్ట్రాల్, ఇంతకుముందు చెప్పినట్టుగా గుడ్ కొలెస్ట్రాల్ మనకి ఏదైతే మంచిదో అది తగ్గిపోతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, చాలా సందర్భాల్లో నేను చెప్తుంటాను ఈ మధ్యలో కూడా, మన ఆరోగ్యం మన చేతుల్లో అంటూ నేను ముందుకు రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే మనకు చాలా అంటే, ఇప్పుడు ఒక మహిళకి ఒక గోల్డ్ అంటే ఎంత ఇష్టము, డైమండ్ అంటే ఎంత ఇష్టము, తర్వాత బాయ్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఇష్టాలు ఉంటాయి. కానీ మనం వాటిపైన ఎంత ప్రేమ అయితే పెంచుకుంటున్నామో, అంతకంటే మనం ప్రేమ పెంచుకోవాల్సింది మన శరీరం లోపల చిన్న రక్తనాల లోపల ఉండే ఎండోథీలియం. ఆ ఎండోథీలియం అనేది గోల్డ్, డైమండ్, ప్లాటినం కంటే కూడా చాలా విలువైనది. ఆ ఎండోథీలియం కనుక దెబ్బతిన్నది అంటే, ఆ ఎండోథీలియం ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసా అండి, చాలా ముఖ్యమైన అవయవాల లోపల ఉంటుంది. కంటి లోపల రెటినా భాగంలో ఆ ఎండోథీలియం ఉంటుంది, గుండెకు సరఫరా చేసే రక్తనాళ లోపలలోనే ఎండోథీలియం ఉంటుంది, మన మూత్రపిండాలకు సరఫరా చేసే రక్తనాళలోనే ఎండోథీలియం ఉంటుంది, మన నరాలు ఏవైతే ఉన్నాయో కాళ్ళకు చేతులకు సప్లై చేసే నరాలు కూడా ఈ సన్నని రక్తనాళాల లోపల ఎండోథీలియం ఉంటుంది, ఈ విధంగా మెదడుకు సరఫరా చేసే రక్తనాళలో కూడా ఎండోథీలియం ఉంటుంది. ఈ ఎండోథీలియము ఈ ఒబెసిటీ స్థూలకాయం వల్ల కొంత దెబ్బతినడం వల్ల అక్కడ కొవ్వు పదార్థం చేరిపోతుంది. ఆ కొవ్వు పదార్థం చేరడం అంటే ఏం లేదండి, ఇప్పుడు మన ఇంట్లోంచి మురికి నీరు బయటకు వెళ్ళాలి, కానీ అక్కడ చెత్త చెదరం అంతా జామ్ అయింది, ఏమవుతుందండి అదంతా, ఇప్పుడు బాత్రూంలో మనం తీసినట్టే నీళ్ళు పోస్తాం మళ్ళీ అది అట్లనే బయటకు వచ్చేస్తుంది. అలానే ఈ రక్తనాళ లోపల ఎండోథీలియం డ్యామేజ్ కావడం వల్ల, దాని లోపల కొవ్వు పదార్థం అంతా చేరడం వల్ల ఈ రక్త సరఫరా అనేది సరిగిపోదు, ఆగిపోతుంది, మూసుకుపోతుంది. సో రక్త సరఫరా గుండె దగ్గర ఆగిపోయిందంటే దాన్ని హార్ట్ అటాక్ అంటున్నాం, మెదడు దగ్గర రక్త సరఫరా అయిపోతే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నాం,
మూత్రపిండాలకు తగ్గిపోతే కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయని చెప్పి డయాలసిస్కి వెళ్ళిపోతున్నాం, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తున్నాం. నరాలకు కనుక రక్త సరఫరా తగ్గిందంటే కాళ్ళు మంటలు తిమ్మురులు నిద్ర పట్టకపోవడము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా ఒకవేళ కంటికి కనుక ఈ రక్త సరఫరా తగ్గితే, కొంతమంది షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు అంటుంటారు, సార్ ఈ మధ్యలో కొంచెం నాకు చూపు మందగిస్తుంది, చూపు తగ్గుతుంది. అయితే మరి చాలామంది చెప్తుంటారు మా ఇంట్లో ఎవరికీ లేదండి షుగర్ లేదు బీపీ లేదు, మరి నాకెలా షుగర్ వచ్చింది నాకెలా బీపీ వచ్చింది. మరి గతంలో మీ తల్లిదండ్రులు ఎలాంటి ఆహారం తినేవాళ్ళు, మీ తాత ముత్తాతలు ఎలాంటి ఆహారం తినేవాళ్ళు, మరి మీరేం తింటున్నారు, వాళ్ళు ఒత్తిడి టెన్షన్స్ లేకుండా ఎలా బతికారు, వాళ్ళు ఎలా శారీరక శ్రమ చేసుకుంటూ వాళ్ళు వ్యవసాయాన్ని చేసుకుంటూ లేకపోతే వాళ్ళు ఎలా బతికారు అనేది మనం కంపేర్ చేస్తున్నామా? ఇప్పుడంతా మనం ఉరుకులు పరుగులు టెన్షన్స్ వీటి వల్ల ఈ అధిక బరువు వల్ల, సో ఈ షుగర్లు బీపీలు మెటబాలిక్ సిండ్రోమ్ అనేది రావడం వల్ల ఇలాంటి, అంటే కొంతమందికి అప్పటి వరకు షుగర్ ఉండదండి బీపీ ఏమి ఉండదు, తర్వాత అదేవిధంగా ఏమీ లేకున్నా కూడా వాళ్ళలో హార్ట్అటాక్స్ వస్తున్నాయి. హార్ట్అటాక్ రాగానే కంగారు పడిపోతారు, అసలు మా కొంతమంది చెప్తుంటారు అమారా కాదన్ మే ఐసా కుచ్ బీ నయ్ హే బీపీ నయ్ హే షుగర్ నయ్ హే మై సిగరెట్ బీన్ అయిపోతే ఆర్ డ్రింక్ బీన్ అయిపోతే క్యూ హాయ్ మేరకు ఐసా బోల్తే, అంటే నాకు అసలు షుగరు మా అసలు ఇంట వంట షుగరు లేదు బీపీ లేదు, మాకు అసలు డ్రింకింగ్ అలవాట్లేదు స్మోకింగ్ అలవాట్లేదు, మేము ప్యూర్ వెజిటేరియన్స్, అసలు బయట కూడా ఫుడ్ తినము, ఇంట్లోనే అంత అసలు సక్రమంగా సాత్విక ఆహారం తింటుంటాము, మంచి నీరు తాగుతాము, మంచి యోగా చేస్తాము, ఆసనాలు చేస్తాము, అయినా ఎందుకు వచ్చింది అంటే అంత సాత్విక ఆహారం తిన్నా కూడా ఇంత చెప్పినట్టుగా వెజిటేరియన్స్ కూడా వెజిటేరియన్స్ ఫ్రై ఎక్కువ చేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ వాడటం వల్ల, సో దానివల్ల కూడా. అయితే ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, చాలామందికి అంటే మీకు కూడా డౌట్ అవుతుంది అసలు ఆయిల్ వాడాలా వద్దా. సన్ఫ్లవర్ ఆయిల్ అంటారు, సన్ఫ్లవర్ ఆయిల్ వల్ల అసలు అది మరీ అంత ఆరోగ్యకరమా నిజంగా? సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు లేకపోతే ఇతర ఆయిల్ ఏవైతే ఉంటాయో నిజంగా, అంటే ఎలాంటి ఆయిల్ వాడాలి అసలు ఎంత మోతాదులో వాడాలి అనేది కూడా చాలామంది గృహిణులకు తెలియదండి. ఏమనుకుంటారు సన్ఫ్లవర్ ఆయిల్ చాలా కాస్ట్లీ ఆయిల్ తీసుకొచ్చాము, ఫలానా షాపులో తీసుకొచ్చాము, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము, లేకపోతే అక్కడ ఇక్కడ ఇంపోర్టెడ్ అది ఇదని ఆయిల్ అని చెప్తుంటారండి. ఏ ఆయిల్ కూడా సేఫ్ కాదండి, సన్ఫ్లవర్ ఆయిల్ సేఫ్ కాదు, ఇంకేదో ఆయిల్ సేఫ్ కాదు, ఇంకేదో ఆయిల్, ఏ ఆయిల్ కూడా సేఫ్ కాదండి. ఒక ముంబైలో ఉన్న ఒక ఎండోక్రైనాలజిస్ట్ ఉన్నారు, చాలా గొప్ప ఎండోక్రైనాలజిస్ట్, ఆయన దీనిపైన ప్రత్యేకమైన పరిశోధన చేశారు. చేసి తను చెప్పింది ఏంటంటే ఏ ఆయిల్ ఇండియాలో ఉన్న మీరు అనుకుంటున్న ఏ కలర్ కలర్గా వస్తున్న సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ ఏ డబ్బాల్లో వస్తే దాన్ని ఒక లీటర్ పోసుకొని మనం కర్రీ చేసుకున్నా నష్టం ఏం లేదు అని అపోహలోంచి బయటకు రండి దయచేసి. ఏ ఆయిల్ కూడా సేఫ్ కాదండి. ఇంకా వీలైనంత వరకు చాలామంది కొంతమంది చెప్తుంటారు ఏంటంటే అసలు మీరు తాలింపు వేసేటప్పుడు ఆయిల్ బదులు కొంచెం నీళ్ళే వేయండి, నీళ్ళు వేసేసి దాంట్లో ఇంత పచ్చిమిరపకాయలు మన ఉల్లిపాయలు వేసేసి ఏవైతే మన దాన్ని ఏమంటారండి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకుంటాం మీరు అవి అలాంటివి ఆ డబ్బాలో పెట్టుకుని అపోపు ఏదో అంటారు చూడండి, అవన్నీ పసుపు అట్లాంటివన్నీ వేసేసుకొని ఆయిల్ బదులు ఫస్ట్ నీళ్ళే వేసేసి దాంట్లోనే టమాటాలు తర్వాత మన పప్పు ఏదో వేసుకుంటే దాంతో కూడా కర్రీ చేసుకోవచ్చు, వితౌట్ ఆయిల్ కూడా మనం ఆ కర్రీస్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టేస్ట్ ఆయిల్ వల్ల కాదండి, చాలా మంది అనుకుంటారు ఆయిల్ వల్ల, వెజిటబుల్ ఆయిల్ ఎప్పుడు టేస్టీ ఉండదండి, కేవలం చికెన్ మటన్ చేసినప్పుడు దాంట్లో ఉండే ఫ్యాట్ కరుగుతో చూడండి అది టేస్ట్ వస్తుంది, కానీ సన్ఫ్లవర్ ఆయిల్ మనం ఇంట్లో కుకింగ్ కోసం వాడే ఆయిల్ వల్ల టేస్ట్ రాదండి. ఇప్పుడు టేస్ట్ ఎప్పుడు ఉప్పు కారంతోనే టేస్ట్ వస్తుందండి. మీరు మంచి ఇంపోర్టెడ్ అమెరికా నుంచి తెచ్చిన ఆయిల్ వేయండి, ఉప్పు మరచిపోండి కర్రీలో, టేస్ట్ ఉంటుందా? ఉండదు. ఉంటుందండి ఉప్పు మరచిపో, అంటే ఉప్పు కారం వల్ల టేస్ట్ కానీ ఆయిల్ వల్ల టేస్ట్ కాదండి. కాబట్టి ఆయిల్ వీలైనంత తగ్గించండి. సో ఏ ఆయిల్ వేసినా కూడా నువ్వు సన్ఫ్లవర్ వెజిటబుల్ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ట్రైగ్లిసరైడ్స్ బాగా పెరుగుతాయి, ఈ ఫ్యాట్ కొలెస్ట్రాల్ చాలా వరకు ఏం మోసం ఏం జరుగుతుందంటే ఈ ఆయిల్స్ అనేవి రాగానే జీరో కొలెస్ట్రాల్ అని రాస్తారండి. సన్ఫ్లవర్ ఆయిల్ ఇస్ ఏ జీరో కొలెస్ట్రాల్ అని ఆయన రాయాల్సిన అవసరం లేదు. అసలు వెజిటబుల్ నుంచి వచ్చే దేంట్లో కూడా కొలెస్ట్రాల్ ఉండదండి, వెజిటబుల్ ఆరిజిన్ దాంట్లో కొలెస్ట్రాల్ ఉండదు, కానీ ట్రైగ్లిసరైడ్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ ఐదారు రకాలు ఉన్నాయి, ట్రైగ్లిసరైడ్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్, ఇలాంటి రకరకాలు ఉన్నాయి. వెజిటేరియన్ నుంచి వచ్చే దేంట్లో నుంచి అయినా కేవలం ట్రైగ్లిసరైడ్స్ వస్తాయి, కొలెస్ట్రాల్ రాదు. కొలెస్ట్రాల్ కేవలము మనం మాంసం నుంచే వస్తుంది, మటన్ కానీ చికెన్ కానీ ఫిష్లో మాత్రమే కొలెస్ట్రాల్ ఉంటుంది. వెజిటబుల్ ఆరిజిన్లో పాలకూరల్లో కూరగాయల్లో వాటర్లో వీటిల్లో సన్ఫ్లవర్లలో దీంట్లో కొలెస్ట్రాల్ ఉండదు.
అది ఆయన రాయక్కర్లేదు, కంపెనీ అయినా రాయక్కర్లేదు. జీరో కొలెస్ట్రాల్ అనేది అది ఇట్ సెల్ఫ్ వెజిటేరియన్ బేస్డ్ అంటే జీరో కొలెస్ట్రాల్, నాన్ వెజిటేరియన్ బేస్డ్ అంటే దట్ ఈస్ కొలెస్ట్రాల్, దాంట్లో తిరుగులేదండి. కాబట్టి మనము ఏదైతే మటన్ చికెన్ ఏదైతే ఉన్నామో దాన్ని ఎక్కువగా అంటే ఇప్పుడు బ్రాయిలర్ చికెన్ అట్లాంటివి తినడం వల్ల వాటిలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఫ్యాట్ కరిగిపోయి అమాంతం మన శరీరంలో పెరిగిపోతుంది. సో ఈ విధంగా మనం తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం క్రికెట్ ఆలోచించినప్పుడు సౌత్ ఆఫ్రికాలో జాంటీ రోడ్స్ అనే వాళ్ళు ఉన్నారు, విన్నారా మీరు పేరు ఎప్పుడైనా జాంటీ రోడ్స్? సో జాంటీ రోడ్స్ అనేది ఈస్ ఎ ఫేమస్ క్రికెటర్. ఆయన ఏం చెప్తారంటే ఆయన ఉన్న కెపాసిటీ ఏంటంటే ఆయన ఫీల్డింగ్ చేసుకున్నాడు అనుకోండి, ఆపోజిట్ టీమ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఫీల్డింగ్ చేస్తుంటే కనీసం ఆయన 30-40 రన్లు ఆపుతాడండి ఖచ్చితంగా. అంటే అటుపడు ఇటుపడు డైవింగ్ చేసి విపరీతమైన ఆయన పక్క నుంచి వెళ్తుందంటే 4 ఓడం ఇంపాసిబుల్. అంటే కనీసం 30-40 రన్లు ఆపోజిట్ టీంకి, ఒక 280 చేయాలనుకున్న టీంని 240 లోపల రిస్ట్రిక్ట్ చేపిస్తాడు ఆయన వల్ల ఒక 40 రన్లు తగ్గించి. ఆయన బ్యాటింగ్ వచ్చినప్పుడు కనీసం ఒక 30-40 రన్లు బ్యాటింగ్ చేశాడు అనుకోండి, ఓవరాల్గా అక్కడ 40 తగ్గించాడు ఇక్కడ నేను 40 చేశాడు అంటే 80 రన్లు ఆయన చేసినట్టు. అదే ఫుడ్ తినడం విషయంలో కూడా, మనం ఆహారం తినే విషయంలో కూడా మనము ఈ నేను ఇంతకు చెప్పాను ఒక టీ తాగితేనే 100 కెలరీలు, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మధ్యాహ్నం భోజనము 1000 కెలరీలు. అంటే మనము ఈ కెలరీలు కొంచెం తగ్గి అంటే తర్వాత మళ్ళీ వాకింగ్ చేస్తే తెలుసా అండి, ఇప్పుడు మేము పాలిటెక్నిక్ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ ఉంటాం, మామూలుగా వాకింగ్ చేసే వాళ్ళు అరగంట సేపు నడిస్తే 100 కిలో క్యాలరీలు తగ్గుతారండి. ఫాస్ట్ వాకింగ్ చేస్తుంటారు కొంతమంది, స్పీడ్గా నడుస్తుంటారు చూడండి, వాళ్ళు అరగంటకి 150 కెలరీలు తగ్గించగలుగుతారండి. అంటే మనం ఒక గంట సేపు అక్కడ వాకింగ్ చేస్తే మామూలు ఒక మోస్తరు నడిచే వాళ్ళు 200 కెలరీలు తగ్గించగలుగుతారు. గంట సేపు వాకింగ్ మంచి సీరియస్గా నడిస్తే 100 కెలరీలు ఎంత అండి 200 కెలరీలు తగ్గించగలుగుతారు. అంటే 200 కెలరీలు మనం తినాల్సింది ఎంత, మామూలు మనమంతా మామూలు అంటే 60 కేజీలు ఉన్న వాళ్ళం అయితేనే 1200 కెలరీలు తినాలి. అంటే ఒక దోశనో లేకపోతే 4 దోశలు తినాల్సిన చోట 3 దోశలు తింటే ఒక 150 కెలరీలు తగ్గిపోయినట్టే. అన్నము మధ్యాహ్నం 1000 కెలరీలు తీసుకునే చోట దాన్ని తగ్గించేసి ఒక 300-400 తగ్గించగలిగితే అన్ని క్యాలరీలు, అంటే ఒక టీ తాగితే 100 కెలరీలు కదా, దాన్ని అరగించడానికి అరగంట వాకింగ్ చేయాలండి. ఒక దోశ 2 దోశలు తింటే 300 కెలరీలు అండి, దాన్ని అరగించాలంటే 1.5 అవర్ వాకింగ్ చేయాలి. అంటే మనం రోజులో 1.5 అవర్ కంటే ఎక్కువ నడవడం చాలా కష్టం, దానివల్ల ఒక దోశ తగ్గించండి. అంటే మీరు కొన్ని సందర్భాల్లో కొంతవరకు నడవగలుగుతారు కానీ తగ్గించడం ఈజీ, కాబట్టి తగ్గించాలి అనేది నేను చెప్తున్నాను. అంటే రన్స్ చేయడంతో పాటు రన్స్ ఆపడం ఇంపార్టెంట్. మనం వాకింగ్ చేసి తగ్గించాలి అనే కంటే ఎక్కువ శారీరక వ్యాయామం చేయలేం కాబట్టి, ఎక్కువసేపు అంటే 2 గంటలు 5 గంటలు నడవలేం కదా, కాబట్టి తినడంలో తగ్గిద్దాం, రన్స్ ఆపితే కూడా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ జాంటీ రోడ్స్ ఎందుకు చెప్పాలంటే మనము వ్యాయామం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ రన్స్ ఆపండి, లోపలికి ఇంటేక్ తగ్గించండి. మనకు కేవలము టేస్ట్ ఇక్కడ నాలుకకు మాత్రమేనండి, ఈ నాలుక జిహ్వ చాపలత్యం అంటారు దాన్ని, ఏమంటారు దాన్ని ఏమంటారు సాటిస్ఫై చేయడానికని అసలు డస్ట్బిన్ చేసేసి నింపేస్తున్నాం. పిజ్జాలని బర్గర్లని పఫ్స్ అని కేక్స్ అని ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాత ఆ ఫ్రై ఈ ఫ్రై ఏది పడుతుంది, అక్కడ అసలు బిర్యానీ ఎంత బాగుంటుంది, ఇక్కడ ప్యారడైస్ బిర్యానీ ఎంత బాగుంటుంది, అక్కడ చికెన్ ఎంత బాగుంటుంది అని సో బాగా రుచి మరిగిపోయాం, కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోయి. సో ఈ విధంగా ఈ దుష్ఫలితాలు అనేవి వస్తున్నాయి. సో మరి మనం విదేశాలకి మన భారతదేశంలో చూసినట్టయితే అక్కడ ఇక్కడ ఉన్న అంటే వ్యక్తులలో ఒబేసిటీ ఎలా ఉంది డిఫరెన్స్? చాలా మంచి ప్రశ్న అమ్మా, ఇది చాలా మంచి ప్రశ్న. మరి విదేశాల్లో తీసుకున్నట్టయితే వాళ్ళు దాదాపుగా ఎంత హైట్ ఉంటారండి, 6 పైన ఉంటారు హైట్ వాళ్ళు, వాళ్ళు హైట్ చాలా ఎక్కువగా ఉంటారు. వాళ్ళ లోపల కొలెస్ట్రాల్ ఏదైతే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది ఉదర భాగంలో అంటే మన పొట్ట భాగంలో ఎక్కువగా సమకూరడంది, వాళ్ళకి శరీరం అంతా సమకూరుతుంది, వాళ్ళకి తల భాగంలో ఛాతి భాగంలో కాళ్ళు చేతులు అంటే వాళ్ళకు పెరిఫెరల్ అంటారు, అంటే పొట్ట దగ్గర కాకుండా మిగతా భాగంలో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది. భారతీయుల్లో ఏంటంటే ఎక్కువగా భారతీయులు అంటే ఎక్కువ ఏషియా కంట్రీలు అన్నింటిలోనూ అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇటు మన ఈ ఏషియా కంట్రీలు ఏవైతే ఉన్నాయో శ్రీలంక ఈ ముఖ్యమైన ఈ ఇండియన్ కాంటినెంట్ అన్నింటిలోనూ ముఖ్యంగా ఈ పొట్ట భాగంలో మనకు కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోవడం వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా పెరిగిపోయి ఈ షుగరు
మరియు దానికి సంబంధిత ఇతర సమస్యలు బీపీ కానీ ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను పొట్టభాగంలో ఎక్కువగా లేకపోవడం వల్ల సో వాళ్ళలో ఇంత దుష్ఫలితాలు కనపడడం లేదు. మన భారతదేశంలోనే ఎక్కువగా ఎవరినైనా చూడండి, అప్పటిదాకా మంచిగా స్ట్రిక్ట్గా మంచి పోలీస్ ట్రైనింగ్కి వెళ్తారు, ఎస్ఐ ట్రైనింగ్ కానిస్టేబుల్ ట్రైనింగ్, అసలు ఎంత ఫిట్గా ఉంటారు, అసలు సిక్స్ ప్యాక్ ఉంటుంది అప్పటి వరకు వాళ్ళని. ఆ తర్వాత జాబ్ వచ్చేసి కొంచెం రిలాక్స్ అవ్వగానే ఫ్యామిలీ ప్యాక్ వెళ్ళిపోతారు అనమాట అందరు. సో ఎంతో మందిని చూస్తామండి, ఇప్పుడు పొలిటీషియన్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, తర్వాత అదర్ ఎంప్లాయీస్ చాలా మంది రెవెన్యూ విభాగంలో కానీ ఎవరైనా సరే, సో సిక్స్ ప్యాక్స్ ఏమో కానీ ఫ్యామిలీ ప్యాక్ అయితే గ్యారంటీ అండి. సో ఫ్యామిలీ ప్యాక్ లేని వాళ్ళు ఎవరూ లేరండి. ఎవరే చూసుకున్నా ఫ్యామిలీ ప్యాక్ మినిమం గ్యారంటీ. అది ఎంత ఫ్యామిలీ ప్యాక్ అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇంకా దానిలో సైజు, ఒకరిది 40, ఒకరిది 36 ఉంటే ఒకరిది 40, 45, పోటీ పడుతున్నారు, పోటీ పడి మరి తింటున్నారు, పోటీ పడి మరి ఫ్యామిలీ ప్యాక్ పెంచేస్తున్నారు. సో ఆ ఫ్యామిలీ ప్యాక్ను తగ్గించడానికి నానా యాదలు పడుతున్నారు. ఎక్కడ మందులు ఏమైనా దొరుకుతాయా, ఫ్రీగా ఎక్కడైనా తగ్గిస్తారా, అసలు ఇలాంటి శ్రమ లేకుండా అన్నీ తింటూ ఎవరైనా తగ్గించే మార్గం ఏమైనా ఉందా అని అప్పుడు పరిగెడుతున్నారు. సో ఏ మార్గాలు లేవండి. కానీ నేను ఈరోజు ఇంతగానం ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక టైంలో అసలు బరువు తగ్గడం నాతో కూడా ఇంపాసిబుల్ అనుకున్నాను. ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్గా నేను ఇంకెక్కడికి పోలేను, ఎవరి దగ్గరికి నేను పోలేను, బరువు తగ్గించిన ఆ మందులో ఈ మందులో ప్రకటనలు చూసి నేను వెళ్ళలేను. సో నేను తగ్గించాలి అని చెప్పి ప్రత్యేకంగా దీనికోసం ఒక డైట్ నన్ను ప్లాన్ చేసుకొని దీని ప్రకారం ఒక పకడ్బందీగా తయారు చేసి తగ్గడం జరిగిందండి. దీనికి మరి నిజంగా బరువు తగ్గాలంటే సాధ్యమేనా? అందరికీ సాధ్యమేనా? ప్రతి ఒక్కరికి సాధ్యమేనండి. ఒక్కటి ఒకటి చేయాలి, నేను తగ్గాలి ఖచ్చితంగా అని ఒకే ఒక ఆలోచన చేయండి. మీకు అది ఇబ్బంది అనిపిస్తే నా దగ్గరకు రండి, ఖచ్చితంగా మీకు కౌన్సిలింగ్ చేస్తాను. మీ ఆహార పద్ధతులు ఎలా ఉన్నాయో చూసుకొని మీరు ఎలాంటి ఆహారం తినాలి, ఏవి తినాలి, ఏవి తినకూడదో చెప్పి మీ పద్ధతులు చాలా సింపుల్ పద్ధతులు మార్చేసి ప్రతి ఒక్కరిని బరువు తగ్గించేటట్టు చేయగలిగే కెపాసిటీ నా దగ్గర ఉందండి. ఎందుకంటే నాకు ఎప్పుడు ఇది ఉదాహరణ అంటే, మనం ఆయనతో పోల్చుకోవడం గొప్ప అని కాదు, కానీ ఇప్పుడు గాంధీ గారిని ఎవరో అడిగారంట, మా అబ్బాయి బాగా స్వీట్స్ తింటున్నాడు, బెల్లం తింటున్నాడండి, ఎలా తగ్గించాలి, నాకు ఒక 2 నెలల సమయం ఇవ్వండి, నేను మీకు తర్వాత చెప్తాను దీనికి ఆన్సర్ అని చెప్తానంట ఆవిడతో. తను 2 నెలల తర్వాత బాగా కష్టపడి బెల్లం స్వీట్స్ మానేసి, అమ్మ దాన్ని మానడం మాత్రం చాలా కష్టం కానీ మనము అనుకుంటే మాత్రం సాధ్యమవుతుంది, అది మనకు ఒక ఒక బలమైన ఆలోచన వస్తే మాత్రమే తగ్గుతుంది, అలాంటి ఆలోచన చేస్తే మాత్రం తగ్గించవచ్చు కానీ ఊరికే ఒకరు పెద్ద ఆయన చెప్పడం వల్ల సాధ్యం కాదు అని. అదేవిధంగా నేను గత 3 నెలలుగా పూర్తిగా రైస్ మానేయడం జరిగిందండి. నేను తగ్గిన కారణం ఎలా చెప్తున్నాను, పూర్తిగా రైస్ మానేశాను. ఆరోగ్యవంతంగా అంటే కూరగాయలు తింటూ చపాతీలు పుల్కాలు లేకపోతే గట్కా, ఇప్పుడు పురాతన కాలంలో మా నానమ్మ వాళ్ళు తాత వాళ్ళు చెప్పిన పద్ధతులకు వెళ్ళాలండి. ఎవరో చెప్పింది కాదు, మన పూర్వీకులు చెప్పింది. జొన్న గట్క తినడం, తర్వాత గోధుమ గట్క తినడం, జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు, తైద రొట్టెలు, తైదంబలి ఇట్లాంటివి తాగుతూ, మజ్జిగ తాగుతూ, తర్వాత అదేవిధంగా ఓట్స్, ఈ మధ్యలో మనకు కొత్తగా దొరుకుతున్నాయి ఓట్స్ కానీ, తర్వాత ఎక్కువగా వెజిటబుల్స్ కూరగాయలు సలాడ్స్ తింటూ ఫ్రూట్స్ అలాంటివి తినడం వల్ల మనము ఆ విధంగా కొన్ని చిన్న చిన్నవి నేను డైట్స్ చెప్తాను నేను పాటించినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం పూట ఇంత గ్లాస్లో ఒక మిల్క్ తీసుకొని ఒక యాపిల్ టిఫిన్గా తింటాను, మధ్యాహ్నము కొంచెం సలాడ్ కొంచెము గట్క ఏదన్నా సాంబార్తో కానీ దీంతో కానీ, అది కూడా ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు 5 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి లంచ్ బాక్స్లో ఎంత పెడతారో అంతే నాకు లంచ్ బాక్స్, అంత మాత్రమే ఒక బాక్స్లో తీసుకొని తింటాను. ఇప్పుడు నా ప్లేట్లో మా వాళ్ళు కొంచెం ఈయన పాపం తింటారంటే ప్రేమతో 2 రొట్టెలు తీసుకొచ్చి పెడతారు, పెద్దవి జొన్న రొట్టెలు. నేను ఒక నిగ్రహం తెచ్చుకున్నాను, దాంట్లో ఒక రొట్టెనే తిని ఇంకొక రొట్టె వదిలేసేటంత నిగ్రహం తెచ్చుకున్నాను. మామూలు అంతకుముందు అలవాటు ఎలా అంటే ప్లేట్లో పెట్టిన తర్వాత ఇంకేమన్నా పెడతారా అని ఆశతో ఎదురు చూసేది. ఇప్పుడు నేను ఉప్మా తింటున్నాం, మళ్ళీ ఏమైనా అడుగుతారా, కొంచెం ఇంకొంచెం పెట్టమంటావు ఉప్మా, అడిగితే బాగుండు అని, మనం అడిగితే బాగుండదేమో అని వెయిట్ చేస్తుంటాం అడిగితే బాగుండు అని. సో అలా కాకుండా ఇప్పుడు నిగ్రహం తెచ్చుకున్నాం, ఉన్నదాన్ని కూడా వదిలేసేటంత నిగ్రహం తెచ్చుకుంటే సో దాన్ని ఇంకొకరైనా తినేసే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా అంటే అంత నిగ్రహం తెచ్చుకొని ఒక కమిట్మెంట్ అనేది ఉంటానండి. ఇప్పుడు గత 3 నెలలుగా సో ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేను, ప్లేట్ పట్టుకున్నాను, పట్టుకొని చూస్తే కేవలం రైస్ మాత్రమే ఉంది, చపాతీలు లేవు. సో ప్లేట్ అక్కడ పెట్టేసేసి మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి 2 చపాతీలు చేయించుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ తినడం జరిగింది. ఈ మధ్యలో కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అవుతాయి, ఇప్పుడు నైట్ ఫంక్షన్ వెళ్ళి అటెండ్ అవ్వాలి. ఇంట్లోనే
తినాల్సింది డిన్నర్ చేసేసి అక్కడ వెళ్ళి కాస్త అది ఇది మాట్లాడము, ఏదో ఒకటి వాటర్ తాగుతూ మెయింటైన్ చేయడం. సో అలా అంత నిగ్రహంగా అంటే అంత కమిట్మెంట్ కావాలి, తగ్గాలి అనే ఆలోచన కావాలి. సో ఎవరైనా తగ్గచ్చండి, మీరు 110 కేజీలు ఉన్నా పర్వాలేదు, తగ్గాలి అనే ఆలోచన, ఒక కమిట్మెంట్, ఒక గోల్ సెట్ చేసుకొని దానికి ఎట్లాంటి డిస్ట్రాక్షన్స్ అంటే చిన్న చిన్న వాటి సైడ్ మళ్ళీ వ్యామోహం సైడ్ వెళ్లకుండా ఖచ్చితంగా ఒక చిన్న ఆలోచననే మనం బరువు తగ్గించేస్తాం. నేను తగ్గాలి అనే ఆలోచనతో మీరు నా దగ్గర రండి, ఖచ్చితంగా మీరు బరువు తగ్గే మార్గాలు నేను ఖచ్చితంగా చెప్తానండి. సార్, అలాగే మీరు డాక్టర్ జలగం త్రిపతిరావు గారు అంటే వాకింగ్ ఎప్పుడు మర్చిపోలేని వ్యక్తి, లేదా పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ప్రతిరోజు ఉదయం చూస్తే ఖచ్చితంగా మీరు ఉంటారు అట్ ఎనీ కాస్ట్. అలా అన్నప్పుడు వాకింగ్ తో పాటు ఇలా బుడ్ ఆరోగ్యవంతంగా మీరు చాలా షెడ్యూల్ 3 మంత్స్ గా దాదాపు చేస్తున్నారు, మరి ఆరోగ్యవంతంగా ఇది మనం ఎలా మెయింటైన్ చేయగలుగుతాము? మీరు యాజ్ ఇంత ముందు యాజ్ అన్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సరే నేను వాకింగ్ వెళ్తున్నాను, డైట్ మెయింటైన్ చేస్తున్నారు, ఒకేసారి కదా మొత్తం తినేస్తాం, లేదా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఎక్కువ తినే ఒక ప్లానింగ్ లో కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో అందుకనే మనము కమిట్మెంట్ తో ఉంటే, సో ఇంతవరకు తినాలి ఇంతవరకు తినకూడదు అనే కమిట్మెంట్ లో ఉంటే మాత్రమే సాధ్యమవుతుందండి. ఆరోగ్యవంతంగా మరి ఎలా తగ్గించవచ్చు చెప్తా. ఆరోగ్యవంతంగా అంటే మనకు కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ ఈ మూడు అవసరమేనండి. ఫ్యాట్స్ మొత్తం జీరో చేయమని కాదు ఇక్కడ. మనము సమతుల్యమైన బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్యమైన ఆహారం అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఒక 50 నుంచి 55% ఉండి, ఒక 20 నుంచి 25% వరకు ఫ్యాట్స్ ఉండి, 15 నుంచి 20% ప్రోటీన్స్ అనేది సమతుల్య ఆహారం అండి. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 పూటల్లో చూసుకుంటే ఈ 3 ఓవరాల్గా కవర్ అయిపోవాలండి. ఉదయం పూట ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ తిన్నాం, యాపిల్ ఒక టిఫిన్లో ఒక యాపిల్ తిని పాలు తాగామనుకోండి, అందులో ఆ ఫ్రూట్లో ఉండేటటువంటి ఏవైతే కార్బోహైడ్రేట్ దాంట్లో ఉంటుంది, కొంత ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్స్ ఆల్మోస్ట్ ఉండవండి ఏది యాపిల్లో. మధ్యాహ్నం పూట మనము ఒక 2 పుల్కాలు తిన్నామనుకోండి, జొన్నతో తయారు చేసినవి అలాంటివి, సో వాటిల్లో కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత దాన్ని ఏదైనా ఒక కర్రీతో తిన్నామనుకోండి, అందులో కొంత ఆయిల్ యాడ్ చేసి ఉంటారు కాబట్టి ఫ్యాట్స్ వచ్చేస్తాయి. తర్వాత ఈ పప్పు కర్రీ ఏదైనా దాల్ శనగపప్పు పెసరపప్పు అలాంటి పప్పు తినడంలో ప్రోటీన్స్ కవర్ అయిపోతాయి. డిన్నర్లో కొంచెం సలాడ్స్ తీసుకొని ఇంకేమైనా ఫ్రూట్స్ అట్లాంటివి మనం తీసుకున్నట్టయితే కొంత పీచు పదార్థము అవన్నీ కవర్ అయిపోతుంది. సో ఓవరాల్గా ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్ ఈ మూడింటిని సమతుల్యంగా తీసుకున్నట్టయితే మళ్ళీ మనము డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఇప్పుడు సంత్రా కానీ మొసంబి కానీ తర్వాత ఈ యాపిల్ కానీ పుచ్చకాయ కానీ మస్క్ మెలన్ అంటారు ఏమంటారండి కర్బూజా తర్బూజా 2 రకాలవి, సో ఇలాంటి ఫ్రూట్స్, తర్వాత ఆకుకూరల్లో పాలకూర కావచ్చు, తర్వాత మళ్ళీ లెట్యూస్ అంటాం, బ్రక్కోలీ అంటాం మనకు మోర్చా ఇటువంటి వాటిల్లో దొరుకుతుంది బ్రక్కోలీ, సో ఇవి, తర్వాత ఈ క్యాబేజీ ఇట్లాంటివి కూడా. అసలు అంతకుముందు క్యాబేజీని వండిన తర్వాత తినడమే నేను చాలా కష్టం ఉంటుండే, పచ్చి క్యాబేజీని తినగలుగుతున్నాను అంటే ఆ డిటర్మినేషన్ రావాలి. కాకరకాయలు మనము తినగలగాలి. సో దేన్నైనా తినగలిగేటట్టు ఆ డిటర్మినేషన్ కనుక తెచ్చుకున్నట్టయితే తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో తర్వాత ధ్యానము కనుక చేసినట్టయితే, ధ్యానం చేసినట్టయితే ఏకాగ్రత అనేది పెరుగుతుంది, విద్యార్థుల లోపల ఏకాగ్రత పెరుగుతుంది, మెమొరీ పవర్ అనేది పెరుగుతుంది. తర్వాత యోగాసనాలు చేయడం వల్ల శరీరము సరైన ఆకృతిలోకి వస్తుంది. సో దానివల్ల మనము ఒక నిగ్రహానికి రాగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. మీరు అన్నట్టు వాకింగ్ అన్నారు, సో ఎవ్రీడే వాకింగ్ చేయకుంటే కనుక మనకి ఏదో వెలితిలాగా ఉండాలి ప్రతిరోజు వాకింగ్. టీచర్స్ అంటుంటారు మరి ముఖ్యంగా నాతో, సరే ఉదయాన్నే లేవాలి మేము, పరిగెత్తాలి స్కూల్కి, మళ్ళీ 4:30 అవుతుంది ఈవినింగ్ వచ్చాక పిల్లలు, సో చాలా కష్టమని నిజమే అర్థం చేసుకోగలం. దానికి తగ్గట్టుగా 4:00 5:00 లేవడం, అంతకుముందే వాకింగ్ కంప్లీట్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. సో ఈ విధంగా, సో వాకింగ్ చేయడం తప్పనిసరి, ఆహారం పద్ధతులు పాటించడం తప్పనిసరి. సో వీటన్నిటినీ చేసినట్టయితేనే మనం నిదుస్వల్తాల నుంచి బయటకు రాగలుగుతాం. చాలామంది షుగర్ వచ్చిన తర్వాత బీపీ వచ్చిన తర్వాత హైరాన్ పడిపోతుంటారు. అవి రాకన్నా ముందే జాగ్రత్త పడండి దయచేసి. ఇప్పుడు నాకు షుగర్ ఏమి లేదు, బీపీ ఏమి లేదు, ఏమి లేదు, ఒకటే నాకు ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా సాధించాలన్నప్పుడు మనకు టాప్ అంటే కొంచెం టైప్ ఏ పర్సనాలిటీస్ అని ఉంటారండి, టైప్ ఏ పర్సనాలిటీ టైప్ బి పర్సనాలిటీస్ అని ఉంటారు. టైప్ ఏ పర్సనాలిటీ వాళ్ళు ఏంటంటే ఉన్న రంగంలో ఉన్నతంగా ఉండాలి, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి, ఏదో సాధించాలి, ఏదో సాధించాలి. నిజంగా నేను బరువు తగ్గడానికి మరో కారణం ఏంటంటే మా ఫ్రెండ్సేనండి.
నా దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ముగ్గురు నలుగురు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటుండేవాళ్ళు, అంటే కొంతమంది ఏమో ఎంకరేజ్ చేసేవాళ్ళు, వీడు తలుచుకుంటే చేయగలుగుతాడు అని, కొందరు నీతో ఇంపాసిబుల్. ఇంకా దారుణమైన కామెంట్ నేను ఇంకా సరదాకి చెప్తున్నాను, ఎందుకు నేను తగ్గాలని, ఎంత ఇంకా అంటే నేను తగ్గగలనని నాకు ఉండే, కానీ ఎందుకు తగ్గానంటే ఒకనొక నా సీనియర్ ఫ్రెండ్ నన్ను అన్నాడు, నేను పాలిటెక్నిక్ గ్రౌండ్లోకి ఎంటర్ అవుతున్నాను, ఎంటర్ అవుతుంటే 8 మంత్ ప్రెగ్నెంట్ వచ్చాడు లోపలికి అన్నాడు అనమాట. అంటే పొట్ట అంత పెద్దగా ఉండేసరికి, అంటే మామూలుగా మగవాళ్ళని ఏడిపిస్తుంటారు ఆల్మోస్ట్ 8 మంత్ ప్రెగ్నెంట్, 6 మంత్స్ ప్రెగ్నెంట్, 3 మంత్స్ ప్రెగ్నెంట్ లాగా అయిపోయారు మీరు అంటే అంత పొట్ట పెరిగిపోయిందని. నిజంగా అది నాకు కొంచెం గుచ్చుకుంది, అంటే మా అంత దారుణంగా తయారైపోయామా, అసలు తగ్గలేకపోతున్నామా అని నిజంగా చాలా ఆలోచించా. 2 డేస్ 3 డేస్ సీరియస్గా ఆలోచించా, ఏంది ఇంత దారుణమైన కామెంట్ వచ్చింది అని. లేదు చూపించాలి అని చెప్పే ఈ 3 మంత్స్ మరీ సీరియస్గా తీసుకొని రైస్ అంతా మానేసి, ఓన్లీ వెజిటబుల్స్ కూరగాయలు తింటూ, నాన్ వెజ్ మానేసి, అన్నీ మానేసి. సో ఇలా డిటర్మినేషన్గా ఉంటే 3 నెలలు సాధ్యమైంది. 120 కేజీలు ఉన్న వ్యక్తిని కూడా నా దగ్గర తెక్కండి, నా దగ్గర తీసుకురండి, ఖచ్చితంగా నేను ఒక కౌన్సిలింగ్ చేసేసి ఒక పద్ధతి ద్వారా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటే ఖచ్చితంగా తగ్గొచ్చండి. తగ్గితేనే మనకు లైఫ్ ఉందండి, తగ్గితేనే లైఫ్ ఉంది. లేదంటే షుగర్ బారినో, బీపీ బారినో, లేకపోతే ఏదో ఒక బారిన పడి మనము మనము ఇబ్బందులు పడే అవకాశం ఫ్యూచర్లో ఉందండి. సార్, అలాగే ఈ అధిక భారం లేదా స్థూల్యకాయం అని ఇది పారంపర్యంగా వచ్చే ఒక అవస్థనా లేక వంశ పారంపర్యంగా అంటారా? యా, వంశ పారంపర్యంగా వస్తుందండి ఖచ్చితంగా. ఎందుకంటే తల్లిదండ్రులు ఒబెసిటీ ఉంటే పిల్లల్లో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు సన్నగా ఉన్నా కూడా పిల్లల్లో వస్తుందంటే ఆ జీన్, ఇప్పుడు ఎన్నో జన్యులు ఉన్నాయి, జన్యులలో చిన్న లోపం జరిగినా కూడా ఈ అధిక బరువు స్థూలకాయం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందండి. కాబట్టి సో ఇది వంశ పారంపర్యంగా రావచ్చు. అందుకే చిన్న పిల్లలు కొంతమందిని చూస్తుంటే, ఇప్పుడు మేము అపార్ట్మెంట్లో చూస్తుంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు చాలా లావుగా ఉంటారు, వాళ్ళని చూస్తే మనకు ముద్దు వస్తుంది, కానీ తర్వాత వాళ్ళే స్థూలకాయలు మళ్ళీ. కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళని కంట్రోల్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు కంట్రోల్లో లేని వాళ్ళు తర్వాత కంట్రోల్లో ఉండారండి ఆకలికి. ఎందుకంటే ఏది పడితే తినేసేయడము, మనమే నాన్న కొంచెం ఒక బర్గర్ తిను, పిజ్జా తెచ్చాము, ఒక పీస్ తిను, 2 పీస్ తిను, మనం మల్టీప్లెక్స్కి వెళ్ళి మూవీకి వెళ్ళామంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చేసి మనం ఒకటి దేవగానే మళ్ళీ ఇంటర్వ్యూ ఏంటంటే ఇంకోటి దేమంటారు, మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత మధ్యలో ఇంకొకటి దేమంటున్నారు ఫ్రెంచ్ ఫ్రైస్. ఇంకా బేకరీకి వెళ్ళామంటే ఇష్టం ఉన్న ఫుడ్ తింటున్నాం. సో వీటి వల్ల, జంక్ ఫుడ్ వల్ల అసలు చాలా రకాలైన ఇబ్బందులు, మరి మనకు ఆ ఫాస్ట్ ఫుడ్ అలవాటు అయిపోయింది, వాటి వల్ల చాలా నష్టాలు. కానీ దానివల్లే క్యాన్సర్లు వస్తున్నాయి, దానివల్లే బీపీ షుగర్లు పెరుగుతున్నాయి, దానివల్లనే గుండె సంబంధ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, లివర్ సంబంధ వ్యాధులు ఇవన్నీ వస్తున్నాయి. సో దయచేసి మనము ఆహార పదార్థాలు మారుద్దాం. దీన్ని ఒక ఎడ్యుకేషనే చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. అసలు మనము చాప్టర్స్ చూసినట్టయితే చిన్నపిల్లలు మరి ఏం చాప్టర్స్ పెడుతున్నారో ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఆహారం ఎలా తినాలి అనే పైన ఒక లేదు, ఆరోగ్యం పైన అవగాహన లేదు. ఎంతసేపు 10వ తరగతి చదివేంత వరకు బొద్దింక ఇలా, హైడ్రా ఇలా, కప్ప ఇలా అని అవి చదువుతున్నాం, కానీ అసలు మనిషి శరీరం ఇలా అనేది మనం చదవడం లేదన్నమాట ఎడ్యుకేషన్లో. తర్వాత మనిషి ఎలా బతకాలి, ఎలా ఉండాలి, పక్కన వారితో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి. సో లాంటి ఎడ్యుకేషన్ అనేది ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఎవరికి ఏం తెలియడం లేదండి, ఎలా బతకాలి అనేది ఎవరికి తెలియడం లేదు. సో దానివల్లనే ఇవన్నీ, అంటే ఎలా తినాలి మనకు తెలియదు, ఎంత వ్యాయామం చేయాలి తెలియదు, పక్కన వాళ్ళతో ఎలా ఉండాలి తెలియదు, ఒత్తిడి ఎలా తట్టుకోవాలో తెలియదు. సో దీనివల్లనే ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సో చాలా మంది అంటూ ఉంటారు అధిక భారం వల్ల థైరాయిడ్ వస్తుందని, మరి థైరాయిడ్ కి మరియు ఈ స్థూలకాయం ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, బరువు పెరగానే థైరాయిడా అని చెప్పి డాక్టర్ దగ్గరకు వచ్చేసారు, థైరాయిడ్ టెస్ట్ చేపిస్తారు. అదృష్టమో దురదృష్టమో ఆ TSH A6 7 ఉంటుంది. అమ్మయ్యా, ఇన్ని రోజులు నేను బరువు పెరగడానికి ఏదో కారణం అనుకున్నా థైరాయిడ్ కారణం, కానీ దయచేసి థైరాయిడ్ 6, 7, 10, 15 TSH వచ్చేస్తే బరువు పెరగదండి. థైరాయిడ్ వల్ల బరువు పెరగరు. ఎంత పెరుగుతారు? మహా అంటే 3 కేజీలు పెరుగుతారండి మ్యాక్సిమం. అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసింది ఏంటంటే, థైరాయిడ్ 150 కంటే, TSH 150 కంటే ఎక్కువగా ఉంటే కూడా మనం బరువు పెరిగేది కేవలం 3 కేజీలు మాత్రమే. బరువు పెరిగేది ఎందుకు? కుడి చేతు మన మౌత్కి కాంటాక్ట్ ఏదైతే ఉందో అదే కారణం అండి. మంచి రుచికరమైన ఆహార పదార్థాలు ప్లేట్లో పెట్టుకొని
ఏం తింటామండి, ఏం తినమండి? ఉదయం పూట ఒక 3 దోశలు, ఒక 4 చపాతీలు, మధ్యాహ్నము ఎంత అండి? కొంత ఎంత అండి, ఒక కొంత కర్రీ కోసం పెట్టుకుంటాం, మళ్ళీ కొంచెం రసం అని పెట్టుకుంటాం, మళ్ళీ పెరుగని పెట్టుకుంటాం, తర్వాత ఒక్క స్వీటు 2 స్వీట్లు తింటామండి. మళ్ళీ సాయంత్రం పూట ఒక బజ్జీలు మిర్చిలు చేశారనుకోండి, ఒక 3-4 మిర్చిలు తింటాం, 2-3 బజ్జీలు. రాత్రి పూట మళ్ళీ ఒక 2 చపాతీలు తింటాం, మళ్ళీ రైస్ తింటుంటే నిద్ర పట్టదు కదండి, కొంచెం మళ్ళీ రైస్ వేసుకొని తింటాము. మళ్ళీ రాత్రి పూట వీలైతే కొంచెం పాలు తాగుతాం, లేకపోతే అది తాగుతాం, ఇది తాగుతాం. ఛాయలు అంటే ఏంటండి, పెద్ద ఏమి తాగాలండి. ఉదయం పూట ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, మళ్ళీ మధ్యలో ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఇంకొక 2-3 సార్లు, ఒక 5-6 సార్లు టీ తాగుతామండి. అంతే, అంతకంటే ఏమి తినమండి. కానీ అందులో తినాల్సింది ఒక వంతు మాత్రమే, 3 వంతులు తింటున్నాం, 3 వంతులు తింటున్నాం. ఏం తినమండి, ఏం తినమండి అంటేనే అన్ని తింటున్నాం. ఎందుకంటే ఇది ఎవరిదే ఒకటేనండి, బరువు పెరిగామంటే తిన్నామని అర్థమండి, దాంట్లో దాచడానికి ఏమీ లేదు. తినకుండా ఎవరు పెరగారండి, తింటేనే పెరుగుతాం. అయితే దీంట్లో ఒక కొత్త స్టడీ వచ్చిందండి, చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ వచ్చింది. అమెరికాలో ఒక స్టడీ చేశారు, బాగా తింటూ కూడా బక్కగా ఉన్న వాళ్ళని స్టడీలో తీసుకున్నారు. వాళ్ళు బాగా తింటారు కానీ బక్కగా ఉన్నారు, కొంతమంది మామూలుగా తింటారు లావుగా ఉన్నారు. వాళ్ళిద్దరిని స్టడీ చేశారండి, వాళ్ళిద్దరిని స్టూల్ శాంపుల్ స్టడీ చేశారు. అంటే వాళ్ళ మలం ఉంటుంది కదండి, మోషన్ వెళ్ళగానే మలం ఉంటుంది కదా, ఇద్దరి మలాన్ని టెస్ట్ చేశారు. ఇద్దరి మలాన్ని ప్లస్ లోపల జీర్ణ వ్యవస్థను కూడా టెస్ట్ చేశారు. ఆ జీర్ణ వ్యవస్థను టెస్ట్ చేస్తే బాగా తిని సన్నగా ఉన్న వ్యక్తిలో ఆ జీర్ణ వ్యవస్థలో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంది, అంటే మంచి బ్యాక్టీరియా ఉంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది మనకి జీర్ణ వ్యవస్థలో. ఈ బక్కగా ఉన్న వాళ్ళలో మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉంది, చెడు బ్యాక్టీరియా తక్కువ ఉంది. ఈ లావుగా ఉన్న వాళ్ళలో చెడు బ్యాక్టీరియా ఎక్కువ ఉంది జీర్ణ వ్యవస్థ, అంటే మన సన్నని పేగులు ఉంటాయి కదా, చిన్న పేగులో చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉండి మంచి బ్యాక్టీరియా తక్కువ ఉంది బాగా లావు ఉన్న వాళ్ళలో. ఏం చేశారు, ఈ సన్నగా ఉన్న వ్యక్తి మలం ఉంది చూడండి, ఆ మలాన్ని శాంపుల్ని కొలనోస్కోపీ ద్వారా, అంటే వెనుకల యానస్ ద్వారా ఈ లావుగా ఉన్న వ్యక్తుల్లోకి పంపించారు. ఆ మలము అతని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ జీర్ణ వ్యవస్థ లోపల ఒక పొరలాగా ఏర్పడి ఈయన లోపల కూడా ఈ చెడు బ్యాక్టీరియా తగ్గిపోయి మంచి బ్యాక్టీరియా పెరిగి ఈ లావుగా ఉన్న వ్యక్తి కూడా ఎంత తిన్నా సన్నగా అవడం స్టార్ట్ అయింది. దీన్నే ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విన్నాం, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విన్నాం, ఇప్పుడు ఏంటంటే ఈయన మలాన్ని తీసి ఆయనకి ఇవ్వడం మలం. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల అంటే ఏవో కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అంటే కొంతమంది తక్కువ తింటామంటారు కానీ లావు ఉంటారు, కొంతమంది బాగా తింటారు సన్నగా ఉంటారు. అంటే ఈ బ్యాక్టీరియాది కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. అవన్నీ చాలా చిన్న చిన్న కారణాలే కావచ్చు, కానీ మన భారతదేశంలో మాత్రం అధికంగా తిన్న వాళ్ళే అధిక బరువు అవుతారండి చాలా మటుకు. కాబట్టి థైరాయిడే కారణమని అపోహల నుంచి బయటకు రండి. థైరాయిడ్ కేవలం 3 కేజీలు పెంచుతుంది, కానీ మీరు 60 కేజీలు ఉండాల్సిన చోట 90 కేజీలు ఉండి దాన్ని థైరాయిడ్ మీకు తోసేయకండి, మీ ఆహారం మీదకి తోసేయండి. ఆహారాన్ని తగ్గించండి, ఒత్తిడి టెన్షన్స్ తగ్గించండి, ఆహార పద్ధతులు మార్చండి, వ్యాయామం పెంచండి. మళ్ళీ వ్యాయామం అనగానే సార్ మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయండి, 60 కేజీలు ఉండాల్సిన చోట 90 కేజీలు అయ్యాం, మొగలు ఎలా భరిస్తాయండి, బరువు భరించలేవు, మొగలు అరిగిపోతున్నాయి, మొగల నొప్పులు. ఇప్పుడు నడవమంటే మొగల నొప్పులు అంటారు. మరి నడవకుంటుందామంటే మరి తిండి అయినా తగ్గించండి అంటే అమ్మా నేను అసలు ఒక చపాతి తిని తట్టుకోలేకపోతున్నానండి, నాకు నిద్ర రావడం లేదండి. నేను ఏదైనా మొదటి వారం చాలా ఇబ్బంది అండి, డైట్ స్టార్ట్ చేసినప్పుడు మొదటి వారం అసలు కడుపులో ఎలుకలు పరిగెడుతుంటాయి, చాలా ఇబ్బంది. ఆ టైంలో చాలా డిటర్మినేషన్ ఉండాలి, చాలా ఇది ఉండాలన్నమాట, ఒక పవర్ అనేది ఉండాలి మన లోపల. తర్వాత 2వ వారం అలవాటైతుంది, మొదటి నెల ఓకే సెట్ అయిపోతుంది, తర్వాత 2వ నెల 3వ నెల 4వ నెల అలవాటైపోతే, సో తక్కువ తినడానికి అలవాటు అయిపోతాం, ఎక్కువ తినలేము. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు మా ఇంట్లో రైస్ అనేది మర్చిపోయారు, నేను ఎలా తినడం అనేది ఇంకా వాళ్ళు నాకు వండడం మర్చిపోయారు. నన్ను చూసి కొంచెం వాళ్ళు మారుతున్నారు, వాళ్ళు అంటే మా ఇంట్లో వాళ్ళు మారుతున్నారు, మెల్లిగా మా ఫ్రెండ్స్ మారుతున్నారు, నా వల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మా ఫ్రెండ్స్, సో వాళ్ళు కొంత కొంతగా మారుతున్నారు. సో ఈ విధంగా మెల్లిమెల్లిగా నేను నా చుట్టుపక్కల నా ఫ్యామిలీ మెంబర్స్, నా చుట్టూ ఫ్రెండ్సే కాకుండా, సో మన వ్యూయర్స్ అందరినీ మారుదామనే ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్ రావడం జరిగిందండి. దీంట్లో ఎలాంటి లాభాపేక్ష లేదండి, ఎలాంటి కమర్షియల్ యాంగిల్ లేదు, ఎటువంటి మందులు ప్రకటనలు నమ్మకండి. ఫలానా ప్రోగ్రామ్ మీరు అది 1 లక్ష రూపాయలు మీరు కట్టినట్టయితే మీకు బరువు తగ్గిస్తామను, లేకపోతే 5,000 మాకు కట్టేసేయండి మీకు బరువు తగ్గిస్తామను, అలాంటి ప్రకటనలు ఏమీ అవసరం లేదండి. సింపుల్గా ఇంట్లోనే ఉండి సులభతరమైన ఆహార ప్రణాళిక పాటిస్తూ 1 లక్ష్యంతో సింపుల్గా ముందుకెళ్ళినట్టయితే చాలా ఈజీగా బరువు తగ్గచ్చు,
మనము షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ను కంట్రోల్ చేసుకోవచ్చు, బీపీ ఉన్న వాళ్ళు బీపీ కంట్రోల్ చేసుకుంటావచ్చు. ఒకవేళ మధ్యస్థ స్థితిలో ఉన్న వాళ్ళు షుగర్ బీపీ మధ్యస్థ స్థితిలో ఉన్నారు, వాళ్ళు షుగర్ బీపీ వైపు వెళ్లకుండా చూసుకోవచ్చు. ఆల్రెడీ మందులు వాడుతున్న వాళ్ళు వాళ్ళు డోసు తగ్గించేటట్టు చేసుకోవచ్చు. ఒక కరెక్ట్ ప్రణాళికతో ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనము ఒబెసిటీని తగ్గించి మనము ముందు ముందర మన ఫ్యామిలీకి భారం కాకుండా, మనకు మనమే భారం కాకుండా, మన పిల్లలకి మనం భారం కాకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. దయచేసి ఈ ప్రోగ్రాం చూసిన వారు ఎవరైనా మీకు కావాలంటే, సలహా కావాలంటే ఖచ్చితంగా సంప్రదించండి. ఇలాంటి భయము, ఇలాంటి అపోహలు లేకుండా ఈజీగా ఆరోగ్యవంతంగా ఎలా బరువు తగ్గాలో మీకు ఖచ్చితంగా సూచిస్తాను. సార్, అలాగే చాలా మంది అంటూ ఉంటారు ఆపరేషన్ తర్వాత, మీ దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఆపరేషన్ తర్వాతనే సార్ బరువు ఎక్కువైంది అని అంటారు, మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? చాలా మంది లేడీస్ అంటుంటారండి, ఇది సిజేరియన్ సెక్షన్ తర్వాత కానీ, అంటే పిల్లల డెలివరీ కోసం సిజేరియన్ అవుతుంది కదా, దాని తర్వాత కానీ హిస్టెక్టమీ అంటే యూట్రస్ తీసేశాక, అంటే గర్భసంచి తొలగించిన తర్వాత, లేకపోతే ఏదైనా అపెండిక్స్ ఆపరేషన్ కానీ, లేకపోతే దేనికి సంబంధించిన ఆపరేషన్లు అయిన తర్వాత చాలా మంది బరువు పెరగమండి అని చెప్తుంటారు. అప్పటివరకు చాలా సన్నగా ఉంటారు. మొదటిసారి సిజేరియన్ అయిపోయి పిల్లగాడు పుట్టగానే ఆ తర్వాత వాళ్ళని చూసినట్టయితే అమాంతము ఒక 10 కేజీలు 10 కేజీలు అన్న పెరుగుతారండి. కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎంత తినాలో తెలియకుండా ఎక్సెస్ తినేస్తారు ప్రెగ్నెన్సీ టైంలో. తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అమ్మో బాగా తినాలి, అలా అయితేనే మంచిగా పాలు వస్తాయని చెప్పేసి అప్పుడు కూడా బాగా తినాలి ఎక్కువ, ఎంత ఎక్కువ తినాలో అంతే తినాలి, అంతకంటే ఎక్కువ తినడం వల్ల అధిక బరువు వచ్చేస్తుంది. తర్వాత ఏ ఆపరేషన్ తర్వాత కూడా అమ్మో బాగా తింటేనే మనము తొందరగా కుట్లు మంచిగా మాంతాయి మంచిగా ఇదవుతుందని అలా కూడా ఎక్కువ తినేస్తారు. దానివల్ల తర్వాత ఆపరేషన్ తర్వాత ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అమ్మో ఎక్కువ పెద్ద పని చేయకూడదు అని చెప్పేసి, తర్వాత ప్రెగ్నెంట్ టైంలో అమెరికా లాంటి దేశాల్లో ఏంటంటే ఖచ్చితంగా ఒక అరగంటనో గంట వాకింగ్ చేయమని చెప్తారు. ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో, ఈవెన్ 8th మంత్ 9th మంత్లో కూడా. ఆనందం ఏంటంటే పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఒక లేడీ ఆల్మోస్ట్ 8th 9th మంత్ ప్రెగ్నెంట్ అనుకుంటా, నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక ఆమె వాకింగ్ చేస్తుంటే చూశాను పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి. నిజంగా ఆనందం అనిపించింది, నిజంగా అంటే అంతటి అవేర్నెస్ వచ్చిందంటే రియల్లీ గ్రేట్. ఏం చేస్తారంటే ప్రెగ్నెంట్ అయిపోయిందంటే కథం ఇంకా కూర్చోబెట్టేస్తారు, ఇంకా పడుకోవడము కూర్చోవడము తినడం ఇంకా ఇదే పని. సో ఇలాంటి పని అనేది చేయకుండా చేస్తారనమాట. కానీ కొంతమందిలో చూసినట్టయితే, కొంతమంది ట్రైబల్స్ కావచ్చు, కొంతమందిలో వాళ్ళు రేపు డెలివరీ అయినంత వరకు కూడా పనిచేస్తారండి. వాళ్ళు ఇలా వస్తారు, నార్మల్ డెలివరీ అయిపోతుంది, అలా 2 రోజుల్లో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఒక 5 రోజుల్లో మళ్ళీ పనికి వెళ్ళిపోతారు. అంటే అంతటి సామర్థ్యం ఉంటుంది వాళ్ళలో. సో ఇలా లేడీస్లో ఏంటంటే ఈ పని అనేది బాగా తగ్గిపోయి ఎక్కువ తినడం వల్ల ఈ ఆపరేషన్ల తర్వాత ఎక్కువ బరువు పెరుగుతున్నారండి. సార్, అలాగే చాలా మంది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తుంటారు, బ్రేక్ఫాస్ట్ తినకుండా టైం లేకుండా వెళ్ళడానికి కూడా కొన్ని హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యాజ్ ఎ డాక్టర్ ఎప్పుడు ఏ డాక్టర్ చెప్తారు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాల్సిన అంశం ఖచ్చితంగా ఉంది అని. అండ్ అలాగే చాలా మందికి ఒక అపోహం, ఏది తినాలి ఏది తినకూడదు అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కూడా వాళ్ళ మైండ్లో ఉంటారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే చాలా మంది మీరు చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మధ్యాహ్నం బాగా ఆకలి అయిపోతుంది. సో ఇలాగూ అప్పుడు ఇంకేం తినలే కదా ఇప్పుడు అని చెప్పేసి కొంచెం ఎక్కువ తినేస్తారు. బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్లో మామూలప్పుడు తినే కంటే ఒక లంచ్లోనే చాలా ఎక్కువ తినేస్తారు. ఇక్కడ స్కిప్ అయితే ఇంకో దగ్గర నుండి లాగించేస్తారు. అలా స్కిప్ చేయడం మాత్రం మంచి పద్ధతి కాదండి. కరెక్ట్గా తింటూ కావాలంటే ఇంకా 4 సార్లు తినండి, 5 సార్లు తినండి, తక్కువ తినండి. ఇప్పుడు నేను ఎలాంటి ఆహార ప్రణాళిక ఇవ్వాలంటే, అందరికీ ఒకటే ఆహార ప్రణాళిక ఉండదండి, అందరికీ ఒకటే ఆహార ప్రణాళిక ఖచ్చితంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రికెట్లో చూసినట్టయితే బ్యాటింగ్ చూస్తుంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరి బ్యాటింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. అదే మనమే స్వయంగా క్రికెట్ ఆడితే మన బ్యాటింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. అలానే ప్రతి వ్యక్తి తినాల్సిన ఆహార ప్రణాళిక కూడా డిఫరెంట్ ఉంటుంది, అందరూ ఒకటే తినకూడదు. అందుకే ఏదైనా ఒక వ్యక్తి వస్తే అతను రోజు ఏం తింటున్నాడో మనకు చెప్తే దాంట్లో ఏది తినాలి ఏది తినకూడదో చెప్పేసేసి ఇంకా ఏవేవి యాడ్ చేయాలి ఇంకేవేవి తీసేసేయాలి అనే ఆహార ప్రణాళిక వాళ్ళకి తయారు చేయించేసి అతను ఎంత తింటున్నాడో చెప్తే ఎన్ని క్యాలరీస్ పెరుగుతుందో తెలుస్తుంది, తన బరువును బట్టి ఎంత క్యాలరీస్ తినాలి ఎంత క్యాలరీస్ తినకూడదు కౌంట్ చేసేసి, సో చిన్న చేంజెస్ చేసేసి దాన్ని ఒక కమిట్మెంట్గా ఒక 3 నెలలు కనుక మీరు పాటించినట్టయితే 3 నెలల్లో 10 కేజీలు తగ్గానండి. నేనైతే 3 నెలల్లో 10 కేజీలు తగ్గడం చాలా సులభం, వెరీ సింపుల్, ఏం లేదు, జస్ట్ కమిట్మెంట్. నేను తగ్గాలి అనే కమిట్మెంట్ ఒకటే చాలండి, ఇంకేమీ అవసరం లేదు.
సో అది చేస్తే తగ్గిపోతుంది. మీల్స్ స్కిప్ చేయడం కానీ అట్లాంటివి ఏమి చేయకండి అండి. సరైన ఆరోగ్యవంతంగా ఆహార ప్రణాళిక పాటించి వెరీ సింపుల్గా ఇంట్లోనే ఉండి బరువు తగ్గించుకోవచ్చు. సార్ అలాగే చాలా మంది వెయిట్ తగ్గించాలని మీరు ఇంతకుముందు చెప్పారు, ప్రోగ్రామ్స్కి వెళ్తారు, లక్షలు లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు, మరి అలాంటి వాళ్ళకు మరి మెడిసిన్స్ తీసుకొని వెయిట్ తగ్గించాలనే ఒక ఐడియా ఉన్న వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను అనుకుంటాను అలాంటి మందుల్లో ఖచ్చితంగా ఈ అనబలిక్ స్టీరాయిడ్స్ అని ఉంటాయండి, కెటబలిక్ స్టీరాయిడ్స్, అనబలిక్ స్టీరాయిడ్స్ అని ఉంటాయి. ఈ అనబలిక్ స్టీరాయిడ్స్ ఏంటంటే మనకు బరువు తగ్గించేసేవి మొత్తం స్టీరాయిడ్స్ అవి, తర్వాత ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మందులు ఉంటాయి. సో అట్లాంటి మందుల చోటుకి దయచేసి వెళ్ళకండి. ఏ మందులు మన బరువు తగ్గించలేవండి. ఆ మందులు ఏం చేస్తాయి తెలుసా అండి, మనము తిన్న ఆహారంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒబెసిగో అని కొన్ని టాబ్లెట్స్ అవి వచ్చాయి, అవి ఏం చేస్తాయంటే మనము ఎక్సెస్ అంటే మనం తిండిని తగ్గించలేకపోతున్నాం ఎక్కువ. ఇప్పుడు మధ్యాహ్న పూట అన్నం తిన్నప్పుడు ఆ ట్యాబ్లెట్ వేసుకోమంటారు. వేసుకోవడం వల్ల ఏం చేస్తుంది, అది కార్బోహైడ్రేట్ని తర్వాత ఈ ఫ్యాట్స్ని మన చిన్న పేగుల్లో లోపలికి అబ్జార్ప్షన్ కాకుండా, అబ్జార్ప్షన్ తెలుగులో ఏమంటామండి, శరీరం లోపలికి వెళ్లకుండా కాపాడి అది మలం ద్వారా బయటకు వెళ్ళేటట్టు చేస్తుంది. ఆ మలంలో కూడా మనకు చాలా ఇబ్బందులు, అన్ని గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేకపోతే ఊరుకూరికే మోషన్స్ ఎలాంటిస్ రావడం ఇట్లాంటివన్నీ ఇబ్బందులు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. అంటే ఫుల్ తిని దాన్ని ఎక్కువ లోపల శరీరంలో ఇనకకుండా బయటకు పంపించే వాళ్ళు తగ్గించడం బెటర్ కదండి. సో వాటికి వేలకు వేలు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి వెయిట్ తగ్గాల్సిన అవసరం ఏంటండి. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని కొంచెం కమిట్మెంట్, నేను మారాలి అనే కమిట్మెంట్. లైఫ్ ఒకటేసారి ఛాన్స్ అండి, సెకండ్ ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు మాలాంటి వాళ్ళం అయితే ఇంకా హాఫ్ కంప్లీట్ చేసేస్తున్నాం లైఫ్, ఇంకొక హాఫ్ ఉంటుంది. సో ఉన్నదాన్ని ఆరోగ్యవంతంగా ఆరోగ్యవంతంగా ముందుకెళ్ళాలి ఖచ్చితంగా. సో మంచి ఒక ప్రణాళికతో రండి, ఖచ్చితంగా తగ్గించే మార్గాలు చూసుకోండి. సో ఈ అక్కడ వెళ్తే బరువు తగ్గుతాం, ఇక్కడ వెళ్తే బరువు తగ్గాం, ఈ ప్రకటనలు ఆ ప్రకటనలు దయచేసి వేటిని నమ్మకండి. ఒక్క మీరు తింటున్న ఆహారాన్ని సులభంగా మార్చేసి ఎలాంటి పెద్ద ఖర్చు లేకుండా సో సింపుల్గా మనము వెయిట్ ఖచ్చితంగా తగ్గించవచ్చు. సార్ చివరిగా మీరు మా విషయ డిజిటల్ చూసి ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? బికాస్ మీ ఎగ్జాంపులే ఒక హెల్దీ లివింగ్ కి, మీ లైఫ్ స్టైల్ ఒక హెల్దీ లివింగ్ కి ఎగ్జాంపుల్ అయిపోతుంది. మరి మీరు మన నిజామాబాద్ లో ఉన్నటువంటి విషయ డిజిటల్ ప్రేక్షకులకు అసలు హెల్దీ లివింగ్ మీ స్టైల్లో మీరు ఎలా చేశారు, దాంతో మీరు చివరిగా చెప్పే అంశం ఏంటి? ఒక పాయింట్ చెప్తానండి, ఇప్పుడు కొత్తగా కలెక్టర్ గారు వచ్చారు మొన్న, అదే కోటసి సార్ కలవడానికి వెళ్ళామన్నమాట కలెక్టర్ గారిని. వెళ్తే వారు అడిగిన ప్రశ్న చాలా నచ్చింది, డాక్టర్ గారు మీకు ఇప్పుడు ఈ నిజామాబాద్లో అంటే ఏ డిసీజులు ఎక్కువగా ఉన్నాయని, అంటే షుగరు బీపీ ఇవి బాగా పెరిగిపోతున్నాయి, ఈ అధిక బరువు ఇట్లాంటివి బాగా పెరిగిపోతున్నాయని చెప్పడం జరిగింది. ఈ షుగరు బీపీని మరి ట్రీట్ చేసే బదులు రాకుండా ఉండాలంటే మరి ఏం చేద్దాం, ఎలా చేస్తున్నారు అని అంటే అని అడగడం జరిగింది. అంటే మనము డిసీజ్ వచ్చినాక ట్రీట్ చేసే బదులు వాటిని రాకుండా కాపాడడం బెస్ట్ కదా అని వారు సూచించడం జరిగింది కలెక్టర్ గారు. కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్, నిజంగా అంటే ఒక కలెక్టర్ గారిలో అంత మంచి ఆలోచన, నిజంగా వారు కూడా అవకాశం ఇస్తే దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. షుగర్ బీపీ వచ్చిన తర్వాత హైరాణ పడి ట్రీట్మెంట్ చేసుకునే బదులు, ఈ అధిక బరువు ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత బదులు ముందే వీటిని రాకుండా కాపాడుకునే మార్గాన్ని ఎంచుకోవాలి. ఇంకా అందుకే నేను యాక్చువల్లీ ఆల్రెడీ ఈ అవగాహన కార్యక్రమాలు అనేది ఎలాంటి లాభాపేక్ష లేకుండా నేనండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఇలాంటివి చేసినా చేయకపోయినా ఏదో నడుస్తూనే ఉంటుంది, ఏదో లాభాపేక్ష అనే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో కాదండి. సమాజంలో ఇంత కొంత మార్పు రావాలి, మనకు ఆ నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్తో సమాజంలో కొంత మార్పు తెద్దామనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగిందండి. దయచేసి యూత్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు కనుక నాతో పాటు కలిస్తే యూత్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్లో కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత టీచర్స్ ఎవరైనా ముందుకొస్తే వాళ్ళ స్కూల్స్లో కూడా నేను చేయడానికి, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే విద్యాశాఖ అధికారులే కానీ, రెవెన్యూ అధికారులే కానీ, ఎవరు ముందుకు వచ్చినా కూడా మీరు ఎవరైనా నన్ను పిలవండి, మీరు ఏ విషయం పైన మాట్లాడడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఏదైనా మోటివేషన్, పిల్లలకు మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉందంటే విద్యార్థుల్లో ఎలాంటి మోటివేషన్ ఇవ్వాలి,
వాళ్ళకు ప్రగతి సాధించాలంటే, వృద్ధి సాధించాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, దానిపైన కూడా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ షుగర్, బీపీ, థైరాయిడ్ దీర్ఘకాలిక సమస్యలపైన కానీ, ఒబెసిటీ సమస్యలపైన కానీ, ఒత్తిడి టెన్షన్స్ తట్టుకోవడం ఎలా కానీ, లేకపోతే ఇప్పుడు వైలెన్స్ జరుగుతుంది అంటే మహిళలపైన కానీ అమ్మాయిలపైన కానీ అఘాయిత్యాలు జరుగుతుంటాయి. సో వాటిని కూడా తగ్గించాలంటే ఎలాంటి మార్పులు, అంటే యూత్లో కానీ సమాజంలో కూడా ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఖచ్చితంగా ఒక సమాజం వైపు నడవాలి అన్న ఒకే ఒక సంకల్పంతో నేను ముందుకొస్తున్నానండి. ఏ సంఘం ముందుకొచ్చినా, ఏ ఎన్జిఓస్ కానీ ఎవరు నన్ను పిలిచినా ఖచ్చితంగా నేను మీ ముందుంటాను. మీరు ఏ టాపిక్ మీద మాట్లాడమంటే ఆ టాపిక్ మాట్లాడాలని సదా సిద్ధంగా ఉంటాను. ఖచ్చితంగా సమాజాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది, అందరినీ మేల్కొల్పాల్సిన అవసరం ఉందని ఒకే ఒకే ఉద్దేశంతో ఈ విశ్వ డిజిటల్ వారు నిజంగా నాకు కూడా ఈ అవకాశం ఇచ్చి చాలా చోట్ల ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం ఇస్తున్న మేనేజ్మెంట్కి మళ్ళీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతుంది. ఎందుకంటే నాలో ఏదైతే ఉందో దాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు నిజంగా విశ్వ డిజిటల్ యాజమాన్యానికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. సో మరి ఒకసారి మీకు కూడా మా విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకుల తరపు నుంచి కృతజ్ఞతలు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి ఆలోచనతో మీరు ముందుకొస్తున్నారు, బీయింగ్ అ బిజీ డాక్టర్ మీ టైంని మీరు ప్రజలకు అందించే ఒక ఆసక్తిని మీరు చూపిస్తున్నారు, ఖచ్చితంగా దానికి కృతజ్ఞతలు. మీలాంటి ఇంకా మంచి మంచి డాక్టర్స్ ముందుకు రావాలని మేము కోరుతున్నాము. మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు, ఎస్పెషల్లీ ఒబేసిటీ, స్థూలకాయ గురించి చెప్పినట్టుకు, దానికి లేదా ఒక హెల్తీ లివింగ్ ఎలా సాధించవచ్చు అనే అంశంపై చర్చించడానికి మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం అవుతుంది. డాక్టర్ జలగం తిరుపతిరావు గారు మనతో ఈ చర్చలో పాల్గొన్నారు. తన విలువైన సమయాన్ని అలాగే చక్కని అంశాన్ని, ఒక హెల్తీ లివింగ్, ఆరోగ్యవంతంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు మన జీవితంలో మనల్ని డిస్టర్బెన్స్ చేయకుండా ఉండడానికి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని మనం తీసుకోవాలనే అంశంపై మనతో చెప్పి ఉన్నారు. ఎనీవేస్, ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం అవుతుంది. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ this is me and Lito signing off.